श्रीमत्सिद्धेश्वरी पीठस्थापकं महिमान्वितं कुर्ताळमठ योगीशं मौनस्वामी नमश्रिये। जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन शंकरुलकु कुर्ताळ सिद्धेश्वरी पीठ व्यवस्थापकुलैन मौनस्वामिकि अंजलि घटिस्तुन्नानु। जगन्नाथुडैन नारायणुनकु జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను। మనకు పూర్వజన్మ ఎవరికైనా గుర్తుంటుందా? తొందరగా ఏదో అక్కడక్కడ వింటుంటాము, ధ్యానం వల్ల తపస్సు వల్ల తెలుసుకోవచ్చును అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను। సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య వచ్చింది మన ఆశ్రమానికి। గుంటూరులో కాళీపీఠం ఉన్నది, ఆ కాళీపీఠానికి వచ్చింది। వచ్చి స్వామివారు నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటానండి, కాళీదేవి ముందు కూర్చొని అనుమతిస్తారా అన్నది। తప్పకుండానమ్మా, దాంట్లో ప్రశ్న ఏమిటి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నాను నేను। అంటే నేను ఫలానా మంత్రి గారి భార్యనండి, ప్రభుత్వంలో మావారు మంత్రిగా ఉన్నారు అంటే సరే ఎవరైతే ఉందిలేమ్మా, దీనికి దేవుడి దగ్గరికి వస్తే అందరూ సమానమే, మీరు తప్పకుండా ధ్యానం చేసుకోవచ్చు, కానీ మీకు ఆ సందేహం ధ్యానం చేయవచ్చునా అన్న సందేహం ఎందుకు కలిగింది అన్నాను। అంటే నేను హిందువును కానండి, మావారు నేను మైనారిటీ మతాలకు చెందిన వాళ్ళము అన్నారు మంచి తల్లి। అయితే ఇక్కడ ఒక అంశం ఉన్నది, ఎదురుగా ఉన్నటువంటి దేవత విగ్రహం అది దేవత అని మీరు నమ్మితే ఇక్కడ మీరు కూర్చొని ధ్యానం చేయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు అన్నది। నమ్మాను కనుకనే వచ్చానండి అన్నది సంతోషం తల్లి అన్నాను నేను। ఒక సంఘటన చెప్పాను ఆవిడకు, ఒకసారి ఆంధ్రప్రదేశ్కు పూర్వం అబ్రహాం అని ఒక ఆయన గవర్నర్గా కేరళ దేశీయుడు ఉండేవాడు, ఆయన తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళాడు। వెళితే గవర్నర్ గారు వచ్చారు, అందరూ స్వాగతం చెప్పారు, దర్శనానికి తీసుకెళ్ళారు। తీసుకెళ్తే ఆ ప్రధాన అర్చకుడు ఆయన పక్కన నడుస్తూ, అయ్యా తమను ఒక ప్రశ్న వేస్తాను, ఏమనుకోకపోతే అన్నాడు, అడగండి అన్నాడు, మీరు వెంకటేశ్వర స్వామిని దేవుడని నమ్మి చూడటానికి వచ్చారా, లేకపోతే ఆ విగ్రహం ఎట్లాంటిది, దీనికి ఉన్న ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఏమిటి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందామని వచ్చారా, మీ అభిప్రాయం ఏమిటి, మీకు చెప్పడానికి అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు ఆయన। ఏం అభ్యంతరం లేదు, నేను దేవుడని నమ్మి వచ్చాను అన్నాడు స్వాతంత్ర్య సమర యోధుడుగా ఉండి తర్వాత గవర్నర్ అయినటువంటి అబ్రహాం, అది మా విజిటర్స్ బుక్లో రాయండి అన్నాడు ఆయన, రాశాడు, రాసి సంతకం పెట్టాడు। నేను వెంకటేశ్వర స్వామి దేవుడని నమ్మి వచ్చాను అన్నాడు ఆయన। అట్లా ఇతర మతస్థులైనా నమ్మి వస్తే అభ్యంతరం ఏమున్నది, సంతోషం తల్లి మీరు ధ్యానం చేయండి అన్నాను। ఆమె ఒక గంట సేపు ధ్యానం చేసింది, ధ్యానం చేసి స్వామివారు నాకు నా పూర్వజన్మ కనిపిస్తున్నదండి అన్నది। ఓ పూర్వజన్మ కనిపిస్తున్నదా తల్లి, ఏమిటమ్మా అన్నాను నేను। అంటే నేను పూర్వజన్మలో మగవాణ్ణి, ఎర్రటి పంచ కట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని మీరు ఈ కాళీదేవిని పూజిస్తూ ఉంటే ఆ కాళీదేవి దగ్గర మీ శిష్యుణ్ణి ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నదండి అన్నది। చాలా సంతోషమమ్మా, ధ్యానం చేయండి, ఇలాంటి అనుభవాలు ఎన్నైనా వస్తవి అన్నాను అని ఒక మాట అన్నాను। ఈ మాట మీరు బయట చెప్పగలరా ధైర్యంగా అన్నాను నేను, అంటే నాకు కనిపిస్తున్నది కదండి, ధైర్యంగా చెప్పడానికి అభ్యంతరం ఏమున్నది అని అన్నది। సరే ఆమె ఏం చెప్పిందో ఏమి చేసిందో అనుకోండి, ఇలా పాల్ బ్రంటన్ అని చెప్పి 20వ శతాబ్ది ప్రథమార్థంలో ఫేమస్ వరల్డ్ ఫేమస్ జర్నలిస్ట్ లండన్ నుంచి వచ్చాడు ఆయన, ఆయన భారతదేశం అంతా తిరిగి ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని ఒక గ్రంథం రాశాడు, రహస్య భారతంలో నా అన్వేషణ అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి సిద్ధులను గురించి మహనీయులను గురించి ఎంతో చెప్పాడు। తర్వాత ఆయన ఈజిప్ట్ వెళ్ళాడు, ఈజిప్ట్ వెళ్ళి అక్కడ ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అని ఇంకో గ్రంథం రాశాడు। ఆ గ్రంథంలో ఒక చోట రాస్తాడు, నేను వరల్డ్ ఫేమస్ పిరమిడ్ గిజా పిరమిడ్ ఉన్నది, ఆ గిజా పిరమిడ్లో ధ్యానం చేయడానికి వెళ్ళాను, రోజు రాత్రి అర్ధరాత్రి వేళ ధ్యానం చేస్తున్నాను, కాసేపు అయ్యేసరికి
నేను ఇంకా కూర్చోలేను అని అనిపిస్తుంది. శరీరం ఎందుకో పడిపోతున్నది. పడుకున్నాను. పడుకుంటే నాలో నుంచి ఎవరో బయటికి వచ్చారు. నా ఎదురుగా ఒక మనిషి కనిపిస్తున్నాడు, ఒక సిద్ధుడు కనిపిస్తున్నాడు. ఎ గ్రేట్ అడెప్ట్ అంటాడు ఆయన. అడెప్ట్ కనిపించాడు సిద్ధుడు. ఆయన నన్ను తనతో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఎన్నో విశేషాలు ఈజిప్టులో ఉన్నటువంటివన్నీ చూపించాడు. చివరికి ఒక చోటికి తీసుకెళ్తే ఒక సమాధిలో ఒక శవం ఉన్నది. ఆ శవం చూపించాడు. నువ్వు పూర్వజన్మలో ఇదే ఇక్కడి వాడివి నువ్వు అని చెప్పి, యువర్ ఎన్ ఈజిప్షియన్ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్రీవియస్ బర్త్ అన్నాడు. అక్కడి నుంచి ఏవో చూపించి మళ్ళీ తిరిగి వచ్చాడు. నన్ను నా శరీరంలో ప్రవేశపెట్టి ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన అంటాడు, నేను పుట్టినటువంటి మతంలో, నేను చదివిన చదువులో చిన్నప్పటి నుంచి నాకు ఈ పూర్వజన్మలు పరజన్మలు ఇలాంటివి మా మతంలో మాకు లేవు, నమ్మకం లేదు. కానీ నా కంటికి కనిపించింది, నమ్మకుండా ఎలా ఉండేది అని అంటాడు ది వరల్డ్ ఫేమస్ జర్నలిస్ట్ పాల్ బ్రంటన్. మహనీయుడైనటువంటి వ్యాస భగవానుడు ఆయన పూర్వజన్మలో అపాంతరతముడనేటువంటి ఆది ముని. ఆయన అంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు మొట్టమొదట వచ్చినటువంటి మహర్షులలో ఉన్నాడు ఆయన ఆదిముని. అపాంతరతముడు ఆయన పేరు. ఆయన వ్యాసుడిగా వచ్చాడు. ఈ వ్యాసుడిగా రావటం, ఈ పురాణాలన్నీ రాయటం, వేదాలు విభజించటం ఇవన్నీ కాక ఆయన చేసినటువంటి మహాద్భుతమైనటువంటి విశేషాలు ఈ భారత చర్చలో, భారత గ్రంథంలో ఆయన రాయటానికి మూల హేతువు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? అసలు అపాంతరతముడు వ్యాసుడిగా ఎందుకు వచ్చాడు? భారతం రాయటం దేనికి? భగవద్గీత చెప్పటం దేనికి? మిగతా పురాణాలు రాయటం దేనికి? దేనివల్ల అంటే ప్రజల కోసం. ద్వాపరాంతంలో రాక్షసులు పుట్టారు. వాళ్ళు భయంకర కార్యాలు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళను శిక్షించటానికి, భూభారాన్ని తొలగించటానికి దేవతలు దిగిరాకపోయేటట్టయితే మానవులు చేయగలిగేటట్టు లేదు. కాలనేమి అనేటువంటి రాక్షసుడు కంసుడిగా పుట్టాడు. వాడి ముందు ఎవరు ఆగగలరు? ప్రపంచంలో వాడిని జయించేవాళ్ళు ఎవరు లేరు. నరకాసురుడు పుట్టాడు, మురాసురుడు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు. వీళ్ళంతా మహావీరులు. పూర్వం జన్మలో రాక్షసులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి రాక్షసులందరూ వచ్చి భూమిని బాధిస్తూ దైవద్రోహం చేస్తూ ఉంటే వాళ్ళను ఎట్లా శిక్షించటం? శిక్షించాలంటే దేవతలు దిగిరావాలి, మహాశక్తి సంపన్నులు దిగిరావాలి. దానికోసం ఒక ప్రణాళిక వేయబడింది. ఆ ప్రణాళికలో భాగంగా భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి రావాలి. భగవంతుడు విష్ణుమూర్తి దిగిరావాలి దుష్ట శిక్షణ కోసం. అలానే దేవతలు రావాలి ఆయనకు పరివారంగా. ఆ సృష్టి ప్రణాళికలో భాగంగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించటానికి అపాంతరముని దిగి వచ్చాడు. బదరికావనంలో దిగాడు ఆయన. బదరీవనం, బదరికావనం, బదరి, కేదార్, ఇవాళ హిమాలయాలలో చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రదేశాలు. ఆ బదరీవనంలో దిగారు. అది పరమ పుణ్య ప్రదేశం. మహనీయులైన మహర్షులు నిరంతరం యజ్ఞాలు చేసినటువంటి ప్రదేశం అది. తపోనిధులు, తపస్సంపన్నులు అయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో దిగాడు అపాంతరతముడు. దివ్య లోకాల నుండి మా ఈ భూలోకం పైన, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం, ఎక్కడో తపోలోకంలో ఉన్నటువంటి మహానుభావుడు కిందికి దిగి వచ్చాడు. పరమేశ్వర సంకల్పం, బ్రహ్మ సంకల్పం, విష్ణు సంకల్పం. అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ.